నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, మనిషికి దరిద్రం పట్టే ముందు ఏమైనా సూచనలు తెలుస్తుంటాయా? అలాగే అదృశ్యం పట్టే ముందు కూడా ఏమైనా సూచనలు తెలిసే అవకాశం ఉందంటారా? ఈ రెండింటికి కంపారిజన్ ఏంటి? ఎలాంటి విషయాలు తెలుస్తుంటాయి? ఫస్ట్ దారిద్రము అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మీరు ప్లీజ్. అసలు దారిద్రం అంటే ఏంటి, అదృష్టం అంటే ఏంటి? జ్యోతిష్శాస్త్రంలో ఈ దారిద్రానికి ఏ స్థానం ఇచ్చారు, అదృష్టానికి ఏ స్థానం ఇచ్చారు, అదేవిధంగా వాస్తులో దారిద్రానికి ఏ స్థానము, అదృష్టానికి ఏ స్థానము, అలాగే అసలు సంకేతాలు కలిగినప్పుడు ఏం చేసుకోవాలి, ఇది గనక తెలుసుకోగలిగితే మనిషి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనిషికి ఏదైనా దారిద్రము కలిగేటప్పుడు అంటే జ్యోతిషశాస్త్రంలో దీన్ని తృతీయ స్థానము అన్నారు, మూడవ స్థానం. మూడవ స్థానంలోనే దారిద్రం ఉంటుంది, పౌరుషం ఉంటుంది, పరాక్రమం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. అందుకే చూడండి, ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. అంటే ధైర్యం చేస్తే, సాహసం చేస్తే అదే లక్ష్మి, అదే ధైర్యం లేకపోతే అదే దారిద్రం. అందుకే మూడో స్థానమే దారిద్రానికి అదే స్థానము, జ్యోతిష్శాస్త్రంలో ధైర్యానికి అదే స్థానంగా చెప్పారు. ఈ మూడో స్థానాధిపతి కనుక సౌమ్య గ్రహ సంబంధాలు ఉంటే వాళ్ళకి భయం ఎక్కువగా వేస్తుంది. భయమే దారిద్రం అని గుర్తుపెట్టుకోండి. అదే పాపగ్రహ సంబంధంగా ఉందనుకోండి, ధైర్యం ఎక్కువ ఉంటుంది వ్యక్తికి మూడో స్థానం కనుక. అంటే పాపగ్రహాలు, మనం పాపగ్రహాలు శుభగ్రహాలు అంటుంటాం చూసారు, అమ్మో పాపగ్రహం అంటాం, పాపగ్రహాలు కూడా ఉండాలి. పాపగ్రహాలు ఉంటేనే మనిషి ధైర్యం చేయడానికి కానీ, మొండిగా ముందుకు వెళ్ళడానికి కానీ తోడ్పడతాయి. సో ఈ మూడో స్థానం గనక యాక్టివేషన్ అయ్యి, కంప్లీట్ నెగిటివ్ యాక్టివేషన్ అయ్యి వీళ్ళకి మహాదశ నడుస్తుంటే దారిద్రం వస్తుంది. దారిద్రం అంటే ఏంటి, అందరూ ఏమంటుంటారు సొసైటీలో, అబ్బా నేను ఏం పట్టుకున్నా మెస్ అయిపోతుంది, నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా వేస్ట్ అయిపోతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు మర్యాద ఇవ్వట్లేదు, ఆఫీస్లో మర్యాద ఇవ్వట్లేదు, లేకపోతే బిజినెస్లో మర్యాద ఇవ్వట్లేదు, చుట్టాల్లో మర్యాద ఇవ్వట్లేదు. ఇవే కదా మనిషి దారిద్రంగా భావిస్తుంటాడు. వేటిని దారిద్రంగా భావిస్తాడు? ధనం రావట్లేదు. ఫస్ట్ నాకు డబ్బులు రావట్లేదు అంటేనే దారిద్రంగా భావిస్తాడు ప్రతి వ్యక్తి తనకి తానుగా. రెండవ దారిద్రం దేని భావిస్తాడు, ఏం స్టార్ట్ చేసినా ఆగిపోతుంటాయి. మూడో దారిద్రం ఏం భావిస్తాడు, పౌరు ఆ వ్యక్తికి రావాల్సిన నేమ్ అండ్ ఫేమ్ పోతుంటుంది. ఈ మూడు కూడా సంకేతాలు ఏ రకంగా మనకు చెప్తుంది ప్రకృతి అంటే, ఒకటి స్వప్న రూపంలో చెప్తూ ఉంటుంది. స్వప్న రూపంలో మీకు రకరకాల స్వప్నాలు వస్తూ ఉంటాయి. కొంచెం బ్యాడ్ స్వప్నాలు వస్తున్నాయంటే మీకు ఏదో దారిద్రం పట్టబోతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, ఏదైనా శుభకరమైనటువంటి పని ప్రారంభిద్దాం అనుకునేసరికి, అంటే ఏదైనా ఒక పని ప్రారంభిద్దామంటే మీ చుట్టుపక్కల ఫోన్ కాల్స్ దగ్గర నుంచి, రారా బాబు మనం స్టార్ట్ చేద్దామంటే నాకు ఇప్పుడే కుదరదను, లేకపోతే వెళ్దామనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడము, ఇవి జరుగుతున్నాయంటే ఆ పని ప్రారంభించడం వల్ల నీకు దారిద్రం రాబోతుందని అర్థం. అంటే ప్రకృతి ఎలాంటిదంటే, ప్రకృతి ఈజ్ అమ్మవారు, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వేరు, అమ్మవారు వేరు కాదు, ప్రకృతే అమ్మవారు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతీదీ అమ్మవారే. ఆ అమ్మవారు మన అమ్మవారికి తల్లి లాంటిది కదా, తల్లే కదా ఈక్వల్ మనకి. అంటే అదే తల్లి అమ్మ రూపంలో వచ్చింది మనకి. వచ్చిన ఆ తల్లి ఏం చేస్తుంటుంది అంటే, అరే వీడు ఎక్కడ పాడైపోతాడో, ఎక్కడ బాధపడతాడో అని తన సంకేతంగా అందిస్తూ ఉంటుంది. దాన్నే నిమిత్తము అంటారు. ఆ నిమిత్తాల రూపంలో ఏంటంటే మనకి స్వప్నాలు రావడం కానీ, అదేవిధంగా ఏదైనా ఒక పని ప్రారంభిద్దామంటే ఏదో ఒక ఆటంకం జరగడం జరుగుతుందంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. అందుకే మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారు, బాబు నువ్వు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు గణపతిని తలుచుకో అంటూ ఉంటారు. పెద్ద పూజ చేయక్కర్లేదు, గణపతి పూజ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిసారి నువ్వు ఏ పని చేసినా గణపతి, మహాగణపతి అనుకుంటూ వెళ్తుంటే ఏమవుతుందంటే దారిద్ర యోగం ఆగుతుంది. అక్కడ దారిద్ర యోగం ఏదైతే మీకు రావాలో అది అక్కడికి ఆగిపోతుంది. అంటే ఉదాహరణకి ఒక షాప్ తీసుకుంటున్నాడు, ఒక బిజినెస్ పెట్టడానికి, దానికి అగ్రిమెంట్ అవి ఉంటాయి. అగ్రిమెంట్ చేసేటప్పుడు గణపతిని తలుచుకుంటూ చేయాలి. షాప్ తెరుస్తున్నాం, గణపతి తలుచుకుంటూ చేయాలి, కూర్చుంటున్నాం, స్వామి నీదే అనుకుంది గణపతి. అప్పుడు ఏమవుతుందంటే మీకు రావాల్సిన దారిద్ర యోగాన్ని గణపతి రక్షిస్తాడు. అక్కడ గణపతి రక్షణ కవచంలా నిలబడుతుంది. ఇంకోటి ఏంటంటే, మనము ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు అశుభ సంబంధించినటువంటి వినవలసి వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మీకు ఆ పని వల్ల దారిద్రం రాబోతుంది అని అర్థం అన్నమాట. క్లియర్గా ఉంటుందండి. ఇంకోటి, పర్టికులర్గా అదే రోజు వస్తుంది అని వస్తుంది. కొన్నిసార్లు చూడండి, అబ్బాయి ఈ రోజు అంతా నాకు వేస్ట్ అయిపోయింది, నాకు అంత తలనొప్పి అయిపోయింది అంటుంటాం. ఆ రోజు ఉదయం పూట వచ్చే, అంటే నిద్ర లేచే ముందు కళ వస్తుంది వాళ్ళకి, అంటే డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యేటువంటిది. అలాంటప్పుడు కూడా అది కూడా మీకు ఏదో ఇబ్బందిని ఇవ్వబోతుంది అని అర్థం.
ఏదో రాత్రిపూట కళ వస్తేనేమో అది వేరు, దాన్ని కొన్ని చెప్పారు శాస్త్రాల్లో. అది కూడా స్వప్న శాస్త్రంలో పర్టికులర్గా ఏంటంటే, మీకు మీరు చూస్తున్నది పొద్దున్నంతా చూసాము, లేకపోతే ఏదో మాట్లాడుకున్నాము, ఏదో ఆలోచించాము దాని గురించి, లేదా దాని గురించి అనుమానపడ్డాము, ఇలాంటివన్నీ అయ్యాయి అంటే అది స్వప్నంలోకి వస్తే తీసుకోవద్దని చెప్పింది శాస్త్రం. సో ఈ స్వప్న సంబంధించినటువంటిది అండ్ నేను చెప్పినటువంటివి ఇవి ఇలా జరుగుతున్నాయి, ప్రతిది ఏటో ఆటంకంలా జరుగుతుందని దారిద్ర్యం రాబోతుందని అర్థం గుర్తుపెట్టుకోండి. అంటే దాని ద్వారాయే ఇప్పుడు ఏదో ఒక పని చేస్తానే కదా మనకు వస్తుందని. అదేవిధంగా అదృష్టం కలిగే ముందు ఎలా అవుతుందంటే మీరు ఏమీ ఖర్చు పెట్టకుండా, మీరు ఏ ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగా అవతల వాళ్ళే ఖర్చు పెట్టి మరీ మీకు ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి మీకు ఎందుకు నేను ఇస్తాను తీసుకోండి అంటూ ఉంటారు, అదే అదృష్టం. అలాంటి అదృష్టం నేను మీకు ఒకటి చెప్తాను, అంటే ఉదాహరణ వచ్చింది కాబట్టి. నాకు తెలిసిన ఒక పర్సను అప్పుడప్పుడు ఎదుగుతున్నాడు, అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించి చేస్తూ ఉన్నాడు. అతనికి శంషాబాద్లో మెయిన్ రోడ్ మీద ఒక బిట్టు, ఇప్పుడుది కాదు, ఇది ఒక 15-18 ఏళ్ళ క్రితం మాటిది, 15 ఏళ్ళ క్రితం మాట. అప్పట్లో 18 ఏళ్ళ క్రితం అంత డిమాండ్ లేదు శంషాబాద్ సైడ్ కదా. మెయిన్ రోడ్ మీద బిట్టు, ఆయన ఏదో యుఎస్ వెళ్ళిపోతున్నానని చెప్పని తక్కువ రేటుకి, నువ్వు ఎంతో కొంత డబ్బులు ఇవి ఫస్ట్ నాకు, నువ్వు నీకు రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోతావు తర్వాత నువ్వు డబ్బులు ఇద్దు కానీ అన్నాడు ఆయన. ఆయన అప్పట్లో ఆయన ఇచ్చిన డబ్బులు జస్ట్ ఒక 50,000 ఇప్పుడు అది 1,00,000 రూపాయలు విలువ చేస్తుంది. నా దగ్గర ఇవే ఉన్నాయి సార్, ఎక్కడో అప్పుది, అరే ఆ 50,000 అయితే ఇవి నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తా తర్వాత నువ్వు ఇద్దు కానీ మిగిలిన డబ్బులని ఈయన స్లోగా ఇచ్చాడండి ఆ డబ్బులు. అది దాదాపుగా 100 రెట్లు పెరిగిపోయింది. అది అదృష్టం అంటే బా. అయితే ఈ అదృష్టము దారిద్ర్యం అనేటువంటి జ్యోతిశాస్త్రం ఏ వాటి మూలంగా వస్తుందో అనేటువంటిది తెలుస్తుంది. అదృష్టం వచ్చే భావాలేమో 2వ స్థానము, 5వ స్థానము, భాగ్యస్థానము, లాభస్థానము. వీటి ద్వారా వచ్చే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కలిగేటువంటి వాటి జోలికి వెళ్తే మీకు అదృష్టం వస్తుంది. అదేవిధంగా దారిద్ర్య స్థానాలు ఏంటంటే ముఖ్యంగా 3వ స్థానం. 3వ స్థానం దేన్ని ఆక్యుపై చేసిందో దాని జోలికి వెళ్ళామంటే అయిపోయింది మన పరిస్థితి. దాని ద్వారాయే దారిద్ర్యం అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో ఆ విషయం ముఖ్యంగా జాగ్రత్త పడాలి. మరి ఒక్కొక్కసారి కొంతమందికి 7వ స్థానంలో పడుతుంది దారిద్ర స్థానం, అలా వివాహం చేసుకోకుండా ఉంటామా? అలా ఉండలేం. అలాంటప్పుడు శాస్త్రంలో అమ్మవారి యొక్క నామాల్లో ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనే నామం చేసుకోవాలి దారిద్ర్యం పోవాలంటే. అమ్మవారి భుజములు ఏవైతే ఉన్నాయో కనకములతో బంగారం వర్ణంతో ఉన్నటువంటివి వేసుకుని ధరించుంది. కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత, ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అయ్యై నమః, దారిద్ర్యాన్ని పూర్తిగా తొలగిస్తుంది నామం ఇది చేసుకోవాలి. అలాగే ఎవరికైనా తృతీయ స్థానం సంబంధించినటువంటి మహాదశలు వచ్చినా సరే ఇది చేసుకోవాలి. తృతీయ స్థాన పోర్ట్ఫోలియో నడుస్తుంటుంది, ఆ మహాదశలు వచ్చినా దారిద్ర్యం వాళ్ళకంటే ఎంతో నిజాయితీగా ఉంటుంది. చాలామంది చూస్తుంటాం కదా వాళ్ళ జాతకాలు, వాళ్ళ పర్సన్స్ చూస్తే చాలా నిజాయితీగా ఉంటారు, ఎవరికి హాని చేయరు, ఎవరిది రూపాయి తీసుకోరు, అయినా వారికి దారిద్ర్యం ఉంటుంది. ఎందుకు? పూర్వజన్మలో చేసుకున్న కర్మ వాళ్ళకి ఆ రూపంలో ఆ మహాదశ వస్తుంది. వాళ్ళకి అర్థం కాదు, అరే బయటంతా ఇంత అన్యాయం చేస్తున్నారు, ఇంత మోసం చేస్తున్నారు, అసలు కరెక్ట్గా ఉండట్లేదు, నేను ఇంత టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాను, నాకెందుకు దారిద్ర్యం అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ వాళ్ళకి ఆ మహాదశ నడుస్తుంది. ఆ కొద్ది పీరియడ్ ఉంటుంది, 6 సంవత్సరాల, 10 సంవత్సరాల, 18 సంవత్సరాలు ఇట్లా కొన్ని ఉంటాయి, లేదా అంతర్దశలు వచ్చినప్పుడు ఒక 2-3 సంవత్సరాలు ఉంటుంది. అలాంటప్పుడు దారిద్ర్యం నేను అనుభవిస్తున్నాను అన్నప్పుడు ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఇక వాస్తు విషయానికి వద్దాం. సౌత్ సౌత్ వెస్ట్ కానీ, వెస్ట్ నార్త్ వెస్ట్ కానీ, వెస్ట్ నార్త్ వెస్ట్ కానీ, సౌత్ సౌత్ వెస్ట్లో కానీ మీరు మీ విలువైన వస్తువులు పెడితే కూడా దాని ద్వారా కూడా మీకు నష్టాలు జరుగుతాయి. నష్టం జరగడం అంటే మరి దారిద్ర్యమే కదా. కాబట్టి విలువైన వస్తువులు సౌత్ సౌత్ వెస్ట్లో, వెస్ట్ నార్త్ వెస్ట్లో పెట్టకూడదు. వెస్ట్ సెంటర్లో పెట్టారు ఏదైనా వస్తువు ఖచ్చితంగా అది లాభాలకు మారుతుంది, అదృష్టాన్ని ఇస్తుంది. ఇందా మీరు అన్నారు సార్ అదృష్టం కలిగేదని, ఇంట్లో పడమర మధ్యలో పెడితే అది అదృష్టాన్ని ఇస్తుంది, దక్షిణ నైరుతిలో కానీ పడమర వాయువులను కానీ పెడితే దానివల్ల మీకు దారిద్ర్యం కలుగుతుంది. సో ఈ నామాన్ని, ఈ సంకేతాలని, వీటిని, ఈ వాస్తుపరంగా వీటిని కనుక మీరు చూసుకోగలిగితే మీ తలరాతను మీరే మార్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.